ఎట్టకేలకు రేణుదేశాయి నోరు విప్పింది. ఇన్నాళ్లు భర్త పవన్తో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను ఎక్కడా ఎప్పుడూ బయటపెట్టని రేణు తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో బరస్ట్ అయింది. 11 ఏళ్లు కాపురం చేసిన భర్త భార్యకు తెలియకుండా వేరొకరితో సంబంధం పెట్టుకుని ఆమెకు బిడ్డను కంటే భార్య పరిస్థితి ఏంటి, అదే తన పరిస్థితి అని కుండబద్దలు కొట్టింది. ఆ స్థితిలో ఏ భార్య అయినా ఏం చేస్తుంది? ఒకవేళ మీరే అదే స్థితిలో ఉంటే మీకు నా బాధ తెలుస్తుందని అంది రేణు. పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడాకుల తర్వాత ఎవరూ పవన్ని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. కనీసం రేణుదేశాయ్కి మద్దతుగా కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే విడాకులకు గల కారణం బయటకు రాలేదు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో డైవోర్స్ తీసుకుని ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. దీంతో పబ్లిక్కి కూడా ఇదో కుటుంబ సమస్యగా కాకుండా కుటుంబంలో జరిగిన సంఘటనగా మాత్రమే గుర్తుంది. అయితే ఆ విడాకుల వెంటనే పవన్ మరో వివాహం చేసుకోవడం, అప్పటికే వారిద్దరికీ ఓ బిడ్డ ఉండడం మాత్రం కాస్త సంచలనం కలిగించింది. కానీ రేణుదేశాయ్ అప్పుడు కూడా నోరెత్తలేదు. అయితే ఇటీవల రేణు తనకి కూడా తోడు కావాలని కోరుకుంది. బిడ్డల అంగీకారంతోటే ఆమె వివాహానికి సిద్ధమైంది. నిశ్చితార్థం జరిగింది. రేణుతో విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకున్నా సైలెంట్గా ఉన్న వారంతా రేణు పెళ్లి చేసుకోబోతోందని తెలిసేసరికి షాక్ అయ్యారు. రేణుదేశాయ్ ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండాలని అనుకున్నారేమో. సోషల్ మీడియాలో ఆమె నిర్ణయాన్ని తప్పుపడుతూ పోస్టింగులు మొదలుపెట్టారు. ఇటీవల ఈ టార్చర్ బాగా పెరిగేసరికి రేణుదేశాయ్ సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడిలా ఓ ఇంటర్వ్యూలో మాత్రం విడాకులకు కారణం పవన్ కళ్యాణ్ అని ప్రకటించి సంచలనం సృష్టించింది.